ఎత్తున వీడియోలు ఇట్లా తీరుతీరు వార్తలతో మన మైక్ టీవీ మచ్చులు తయారుగున్నాయి చాలా సుషిదాం పాండ్రి అంతకంటే మొదలైతే హెడ్ లైన్స్ కవిత అరెస్ట్ మీద మాట్లాడిన పిఎం బిఆర్ఎస్ అవినీతి పార్టీ అనుకుంటా ఇండు గరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎక్కిండు కారు గులాబీ పార్టీ వెళ్లి చూయిస్తాడట ఇక జోరు టూలెట్ బోర్డు పెట్టిరు జనసేన ఆఫీస్కు ఓట్ల తర్వాత పార్టీ అని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన కార్ నుంచి ఆంధ్రల పానం లేని పార్టీకి జీవగంజి పోసి బతికిచ్చే ప్రయత్నం చేస్తుంది షర్మిలక్క అందుకే మొన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకుందామని మీటింగ్ పెట్టింది రోజుకో తీర్లా అన్నపాలన మీద సురుకులు పెడుతుంది అన్నను ఓడించాలనే పిలుపునిస్తుంది అయితే షర్మిలకి ఏడికించి పోటీ చేస్తుంది ఇప్పుడు సస్పెన్స్ ఉన్నది అన్నను ఓడించుడు ఎందుకు గానీ కజిన్ బ్రదర్ను ఓడించి అని కాంగ్రెస్ పెద్దలు చెప్పిండ్రట అక్కకు ఇంతకు అక్క పెద్దలు చెప్పిన మాట ఇన్నదా లేదా షర్మిలక్క ఆంధ్రకు షిఫ్ట్ అయిన కాన్ నుంచి అన్న జగన్ మీద పులివెందులకెళ్లే పోటీ చేస్తా అంటున్నారు కానీ పార్టీ ఈక్వేషన్స్ ను బట్టి అదంతా ఈజీ కాదని చక్కగా పులివెందుల ఎంపీగా నిలబడి ఇంకో అన్న అవినాష్ రెడ్డిని ఓడియాలని హైకమాండ్ పెద్దల అక్క లేదు నేను మా అన్ననే ఓడియాలి మా అన్నను అధికారంలోకి రాకుండా చెయ్యాలని జిద్దు పట్టుతోటి జయ్యనన్నదట షర్మిలక్క అట్లా కాదు షర్మిల మా మాటిను జగన్ మీద పులివెందుల పోటీ ఎందుకు అదేదో ఎంపీగా గెలిస్తే ఢిల్లీ రాజకీయాలలో పాతారా పెరుగుతుంది ఇడ ఇంకో అన్నను ఓడించిన పేరు వస్తుంది అన్ని ఇలా నీకే మంచిది అయితే చెప్పిరట సరే సరే మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి మీ మాట ఏనని ఎంపీగా పోటీ చేసేందుకు సరే అన్నదట రెండు మూడు రోజులల్లో అధికారికంగా షర్మిలక్క ఏడికెంచి పోటీ చేసేది ప్రకటిస్తారట అక్క ఆరాటమే గాని బావ బతికేటట్టు లేడన్నట్టు హస్తం పార్టీకి మున్పటి ఆధారణ ఇప్పుడు లేదా అందరల షర్మిలక్క పోటీ చేసిన తెలంగాణలో సీనియర్ రిపీట్ అయ్యేటట్టున్నది మరి చూడాలే అక్క క్రూషం ఏమన్నా ఫలించి కమ్సే కం అక్కనన్న గెలుస్తదో లేదో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు ఎనిమిది చెట్లున్న బీజేపీ స్కెచ్ చేస్తుందా బీఆర్ఎస్ తోటి కలిసి మహత్కార్యానికి శ్రీకారం చుడుతుందా ఏమో ఇలా జగిత్యాలలో సార్ సభల లచ్చుమన్న సార్ మాట్లాడిన మాటలు చూస్తుంటే గదే అనుమానం వస్తుంది ఏం మాటలు అవి చెరుతుల సీమ చిటుక్కు సర్కారు కూలిపోతుంది అన్నట్టే మాట్లాడిండు ఆడోళ్ళ మాటలకు అర్ధాలే వేరులే అంటారు గాని కాదు బీజేపీ అర్ధాలే వేరులే అంటుంటారు రాజకీయాల జగిత్యాల వెళ్ళిన సభల లచ్మన్న సారు కాంగ్రెస్ వాళ్ళని గిచ్చినట్టే మాట్లాడిండు మేము కాంగ్రెస్ వడగొట్టం ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ వాడిపోతే మేము మద్దతు దేశంలో ఏడలేని కాంగ్రెస్ మన తెలంగాణలో ఎందుకు అని మాట్లాడుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని బీజేపీ చెప్తున్నారని మేము సిద్ధంగా మీరు <mire> పడిపోతే <mire>

కలిసి కమలయ్యాలి ఏదన్నా కన్నింగ్ ఎవ్వరని చేస్తుండ్రా ఏంది అనే అనుమానాలకు మరింత బలం వచ్చినట్టు అయింది అందుకేనేమో రేవంత్ సారాలట్ అయింది వంద రోజులు గేట్లు ఎత్తలేదు కానీ ఇప్పటి సంది బిఆర్ఎస్ చెరువు ఎండేదాకా ఎత్తుడే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు ఇప్పుడు మీరు చేసిన ప్రకటన తోటి ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ మూసేస్తారు మళ్ళీ అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున గేట్ ఓపెన్ చేసా ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి కాంగ్రెస్ ఎల్పీని అప్పుడు కార్ పాటోలు ఎట్ల కార్ల కల్పుకున్నారో కార్ ను కూడా కాంగ్రెస్ ఎల్పీ ల కల్పుకొని కేసీఆర్ కు షెల్లు షెల్ అన్నట్టు చేసే ఆలోచనల కాంగ్రెస్ ఉంది ఇప్పటికే చాలా మంది కార్ పార్ట్ ఎమ్మెల్యేలు కార్ల కల్లి జంపయ్యే తందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటారు మరి బీజేపీ ఎంతకైనా తెగిస్తారనే కావచ్చు రేవంత్ సార్ కూడా ముందు జాగ్రత్తలు ఉంటుండు అని అంటున్నారు నిపుణులు చూడాలి మరిగా ఏమైతదో ఈ దొంగలు పాడుగాను ఇలా చేతులకు చెట్టలు పుట్ట అలా గత్తారు దినా ఇలా తాడు దెంప ఏం మో పైనరు మంచి అయితే చాలు సటుక్కున వచ్చి అటుక్కున దోసుకుపోతుండ్రు అలా గాను మియాపూర్లు ఉన్న ఓ ప్రైవేట్ జోర్రి ఎట్లా దోషిన రో చూస్తే పరేషాన్ అవుతారు అన్ని జాగాలు అయిపోయినట్టున్నాయి ఇప్పుడు తెలంగాణలో మో పైరిగి అడ్డం అయినోళ్ళు ఇలా నోట్ల మన్నువాడ అగజూడు జూడుర్రి లుంగీలు ఎగజెక్కుని షెడ్ల మీదనే షెడిపోయినోళ్లు బల్లె ఎట్ల జొరిన్ ఇద్దరు దొంగముఖ పోళ్ళు మూతులకు మాస్కులేసుకుని బల్లే రిసెప్షన్ రూమ్లకెంటర్ అయినరు కౌంటర్ల షెయి వె్రు అన్లున్న ఏడు లక్షల ఎనభై ఐదు వేలను తప్పదీసిండ్రు ఎండ తెచ్చుకున్న బ్యాగుల చదురుకొని ఆడికెంచెల్లిపోయిన్రు ఇదంతా బల్లున్న కెమెరాల రికార్డ్ అయింది తెల్లారి వచ్చి చూస్తే ఈ సార్లు ఈ ఈ వీడియో తోటి షెడ్డీగాలం దొరకబట్టి నడ్డి కొడతామని పోలీసు వాళ్ళు కార్ పార్టీలకి వెళ్లి అందరు దిగిపోయేటోళ్లే గాని కార్ ఎక్కటోళ్లే కారు అయినరు ఒకప్పుడు నిలబడే కూడా లేనంత పికప్ కారు ఇప్పుడు అంతా ఖాళీ అవుతుంది రావాలే రావాలే అని పిలిచినా కూడా ఎవ్వలొచ్చి ఎక్కి లేదు ఆ సొంటి టైమ్ లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కార్ ఎక్కుతుండంటే సార్ది ఏం గుండెనో చూడు ఆ గుండె బాతికాలే సార్ సార్ గంతగనం ధైర్యం చేస్తుండంటే ఏదో ఉందిలే అయితే ఆర్చుకుందాం పాన్ ఏనుగు పార్టీకి ఏడు దండాలు పెట్టి ఏనుగు మీదకెళ్లి దిగిండు కదా ప్రవీణ్ సారు సార్ కార్ ఇలా కారెక్కిందుకు ముహూర్తం పెట్టుకుండు కేసీఆర్ సార్ కార్ డోర్ తీస్తే అన్ లెక్కి అధికారికంగా కూర్చుండు ఆర్ఎస్ ప్రవీణ్ సారు అయితే ప్రవీణ్ సార్ కారెక్టుడు చూసి మస్తు తీర్ల కామెంట్లు నడుస్తున్నాయి ఎక్కడి నుంచి మళ్ళా తిరిగి ఆడికే వచ్చిందని కొందరు అంటుంటే ఆపరేషన్ ఫెయిల్ పేషెంట్ డెడ్ అన్నట్టు కేసీఆర్ సార్ ప్రవీణ్ కి ఇచ్చిన టాస్క్ ఫెయిల్ అయింది పార్టీ కూడా ఫెయిల్ అయింది కాబట్టి పీచే మూడని పంపిణీల దగ్గరకే వచ్చిండ్రని ఇంకొందరే ఎడ్డిస్తుండ్రు ఇదే మాటను సీఎం సార్ అడిగితే ప్రవీణ్ కుమార్ తోటి మాట్లాడి టీఎస్పీఎస్సి చైర్మన్ అన్న వద్దన్నాడు కొలువు చేసుకుంటుంటే ఇప్పుడు డీజీపాయి అయ్యేటోడు కానీ ఏం చేస్తాం ఆయన రాజకీయం మీద నేనేం కామెంట్ చేయను అని అన్నాడు అంటే ఈ లెక్కన ప్రవీణ్ సార్ కు కాంగ్రెస్ ఆప్షన్ కూడా చేతులుండే అన్నట్టు అని బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫరే నచ్చి ఈ కార్ పోయినట్టుండు అన్నట్టు నాగర్ కర్నూలు కెల్లి సార్ ఎంపీగా పోటీ చేస్తుందని చెప్పుకున్నాం కదా ఆడ కూడా నటి సముద్రమున నావా దేవా అన్నట్టే ఉన్నదట కథ కార్ పార్టీ గెలిచే హోప్సే లేవని గా సిప్స్ నడుస్తుంది మరి రాను రాని ఎరకైతది ప్రవీణ్ సారు పెనం మీదకెళ్లి పొయ్యిల పడ్డడా బూరల బుట్టల వడ్డడా అన్న సంగతి చూసుకుందాం దా నీ పతాపం ఏందో నా పతాపం ఏందో సీమ సందుల్లో అయినా సరే ట్విట్టర్ ట్విస్టుల్లో అయినా ఓకే అన్నట్లు నడిచిపోతుంది పింకు పార్టీ కమలం పార్టీల నాడు లిక్కర్ పంచాది గుచ్చట బహిరంగ సభలు ప్రెస్ మీట్లు బయటలు సరిపోదలేనట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బిట్లు బిట్లు ఇడ్చి గాలి ఒకరు తుస్తుమంది తీసుకుంటారు బయట లోపట అనే తేడా లేకుండా పొలిటికల్ పాంచాదులు ఈ బాగా జరుగుతుంది ఇక సోషల్ మీడియాలో అయితే పొట్టు పొట్టు అరుచుకుంటుర్రు మీ పార్టీ బేకారంటే మీ పార్టీ బేకారని ఒకరినొకరు మీ లీడర్ వేస్ట్ అంటే మీ లీడర్ వేస్ట్ అని ఏది నోటికి వస్తాదా అనేసి సోషల్ మీడియాలో సొల్లు భాగవతం బాగానే నింపుతురు ఇగో ఒకసారి ఇటు చూడు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మేడము లిక్కర్ స్కామ్ ల అరెస్ట్ అయిందిగా ఇక ఆ ముచ్చట్ ను అవుట్ చేసి సెటైర్లేస్తుండ్రు బీజేపీ పార్టీ లీడర్లు లిక్కర్ మత్తుల డాడీ లిక్కర్ స్కామ్ ల కేడి అని పోస్ట్ పెట్టి దానికి ఒక కార్టూన్ కూడా జత చేసిండ్రు ఇక ఆ పోస్ట్ సోషల్ మీడియాలో షేక్ అయి బిఆర్ఎస్ ఓలెన్ షాక్ చేసింది ఎంత పెద్ద మాట అన్నాడు సార్ అనే రేంజ్ ల రియాక్ట్ అయ్యి బీజేపీకి కౌంటర్ వేసుకుంది ఈడీ లేనిదే మోడీ లేడు ఓ విధానాల మీద చర్చ చేసుడు రాదు అభివృద్ధి సంక్షోభం ఆలోచన ఉండదు ఏమైనా సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు ఫేక్ ముచ్చట్లు చెప్పి పబ్లిక్ నడమ పంచాదులు పెట్టి వస్తుంది మా కేసీఆర్ సార్ గురించి ఫాల్త్ ముచ్చట్లు చెప్తే మీ మోడీని బట్టలిప్పి బజార్ లో ఊసున పెడతాను చూడుండ్రీ కబర్దార్ అని గట్టిగానే వేసుకుండ్రు బీజేపీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో డిష్యూమ్ డిష్యం అని పీక్లాడుతుంటే కాంగ్రెస్ ఎంత సంబరవాడుతుందో కదా పోతున్నా పోతున్నలో టైం అయిందో అనుకుంటా కారు హ్యాండ్ ఇచ్చి చేతిలో చేసిండ్రు దానం నాగేందర్ సారు లైన్ పార్టీలో ఉండేం ఫైదా అనుకున్నావు ఏమో అయినా పవర్ లైన్ పార్టీలో దానం సార్ అసలుకే ఉండడాయి పిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కష్టకాలం నిడిచిపెట్టి పోతావా అని పింకు పార్టీ లీడర్లు గుస్సాయి ఆయనని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ను కలిసిండ్రు అయితే ఏమైందో ఆర్చుకుందాం పాండ్రి హైదరాబాద్ ఎమ్మెల్యే దానం సారు గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆగమాగం అవుతుంటాడు గోడదుంకి గొంగిడి కప్పుకున్నట్లు సార్ అందరికంటే ఓ అడుగు ముందే ఉంటాడనే అభిప్రాయం ఉంది జనాలల్లా వైఎస్ చంద్రబాబు సార్లు సీఎం ఉన్నప్పటిస నడుస్తుంది కథ ఇగో ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ కి వెళ్లి కాంగ్రెస్ లకు పోయేసరికి గులాబోలు గుస్ అవుతుండ్రు దానం సార్ మీద అనహరత వేటేయాలని ఇయాల పొద్దు పొద్దునే స్పీకర్ సార్ ను పోయిండ్రు స్పీకర్ సార్ కోసం వీళ్ళు బయట కూసొంత హౌస్ పడుతుంటే ఛాన్సేపటిదాకా లోపలికి విలువనే లేదట కానీ అప్పటికప్పుడు వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి వస్తే మాత్రం ఐదు నిమిషాలల్లో లోపలికి పిలుచుకొని మాట్లాడిండట స్పీకర్ సారు ఇది చూసినాక అబ్బా మన పరిస్థితి అనుకుర్రట పింక్ ఎమ్మెల్యేలు చూడంగా చూడంగా మొత్తానికి స్పీకర్ సార్ పిలిపించి ఇచ్చిన లెటర్ తీసుకుండు వచ్చిన ముచ్చటంతా ఒకసారి మళ్ళా చెప్పేసిండ్రు అటెన్క బయటకు వచ్చినాక హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ మాట్లాడిండు దానం మీద ఫిరాయింపుల యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసిండు అట్లనే సీఎం రేవంత్ సార్ మీద కూడా ఓ రౌండ్ వేసుకుండు విరాయింపులు వద్దని చెప్పింది నువ్వే మళ్ళీ గేట్లు తెరిచినాం అందరినీ గుంజుకుంటున్నాం అని అంటున్నది నువ్వే ఇది ఎక్కడ నీతి సారు అని క్వశ్చన్ చేసిండు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేస్తే ఎనికేసిందంటే నాలుగు అడుగులు ముందలకి అని చెప్పి సరే నువ్వు కొట్టినవు మేము తీసుకున్నాం అయ్యింది అయిపోయింది ఇంకా నువ్వు గెలకాలని చూస్తే మా దెబ్బ చూడవలసి వస్తుంది మేం కూడా కొడితే అట్టుకున్నాడు నీ కాదు చూడు అని సవాల్ చేసిండు సింహం ఒక అడిగి ఎనికేసిందంటే దాసుకున్నట్లు కాదు నాలుగు అడుగులు ముంగటేస్తుందని తెలుసుకుంటే మంచిదని గట్టిగానే దంచిండు చూడాలి మరి స్పీకర్ సార్ అనర్హత వేటకాడికి పోతాడా నాకెందుకు వచ్చిన లొలి అని లైట్ తీసుకుంటాడా ఈడీ వస్తాడా బాడీ వస్తాడా రాని చూసుకుందాం అని బీఆర్ఎస్ సవాళ్ళ మీద సవాళ్ళు చేసింది అదేందు కానీ వాళ్ళు అన్నట్లే ఒకటే రోజున ఈడీ వచ్చి కవితను అరెస్ట్ చేస్తే ఎలక్షన్ ప్రసారం చేస్తేందుకు మోడీ వచ్చిండు కవిత అరెస్ట్ అయినాక మోడీ కానీ ఆ పార్టీ మెయిన్ లీడర్లు కానీ ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు ఇగో మోడీ సారే ఫస్ట్ టైం నోరిప్పి కొంత మాసాలు అందిచ్చిండు ఇంతకు మోడీ సార్ ఏమన్నాడు తెలుసా ఢిల్లీ నుంచి దాకా ఇప్పుడు గజ్జు నొనికిస్తున్న ముచ్చట ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సార్కే దీంతోటి లింకులున్నాయని అంటున్నారు ఏమో మచ్చలేని లీడర్గా ఆయనకైతే పేరుంది కానీ ఈ లిక్కర్ స్కామ్ ఏందో తెలియదని మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ ఇగిదిట్లుంటే తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోయిన ఏంబట్టే కవిత మేడం అరెస్ట్ చేసుడు లేనిపోని అనుమానాలకు తావిస్తుంది కాకపోతే దీని మీద ఢిల్లీ లెవెల్ లో పార్టీలన్నీ సైలెంట్ గానే ఉన్నాయి ఏమైతుందో చూద్దాం అన్నట్లే వెయిట్ చేస్తున్నాయి ఈ టైమ్ లో మోడీ సార్ నోరిపిండు బిఆర్ఎస్ పార్టీ ఒక అవినీతి తోటి నిండిపోయిన పార్టీ అని జగిత్యాల విజయ సంకల్ప యాత్రలు అర్చుకుండు అన్లా ఇన్లా అనే ఫరక్ లేకుండా అన్నిట్లో ఏలువైతే అవినీతి చేసిండ్రని ఇండైరెక్ట్ గా కవిత మేడానికి కౌంటర్ ఇచ్చిండు రాష్ట్రాన్ని ఏటీఎం లెక్క వాడుకుని యాగం చేసిండ్రని గుర్సాయిండు దాని మీద ఎంక్వైరీనో ఇంకేదో చేయాల్సిన కాంగ్రెస్ నేనేం తక్కువ అని అది కూడా గట్లనే చేస్తుందని విమర్శలు గుమ్మరించిండు బిఆర్ఎస్ పార్టీ లీడర్లు చేసిన అవినీతిని కప్పిపెట్టి గంప కింద కమ్మాలని పాపం కాంగ్రెస్ మస్తు తిప్పల పడుతుంది గానీ అవినీతి చేసినా ఏ ఒక్కరిని ఇడిచిపెట్టే ముచ్చట్లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు మోడీ సార్ ఇది చెప్పే చెప్పుకుంటేనే మాకు మహిళలంటే మస్తు గౌరవం మహిళల డెవలప్మెంట్ కోసం మస్తు పథకాలు తీసుకొచ్చాం అని లేడీస్ గురించి గొప్పగా చెప్పిండు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా గరం మీద ఉండ లేక ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఇంతే ఊపుతో ఉంటాడా అనేది చూడాలి మరి ఎండాకాలంలో కూడా బ్యాంకులు బంగారం దుకాన్లలో దొంగతనం చేస్తే ఏం ఫాయిదా ఎండలు దంచి కొడుతుంటే పానం చిల్లు చేసుకోవాలంతే గట్లో చిల్లై చిల్వ్రో అనాలంటే ఏ వైన్స్లనో బార్లనో దొంగతనం చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనుకున్నో ఏమో కానీ ఓ దొంగల ముఠా మందు మీద మనసు వారేసుకుంది అర్ధరాత్రి ఏడోలాడవన్నాక బాటిల్ల సప్పుడు చేసిండ్రు ఇంతకు పోయిన పని అయిందో లేదో అడుగుదాంపాను నిజంగా ఈ ఎండాకాలంలా పని పక్కకు పెట్టి ఉత్తారు పని చేయబుద్దు కొందరికి ఈ దొంగగాలుగా సొంటో ఉన్నట్టుండ్రు కాకపోతే దేశం ఈ గురవంతులు కాబట్టి ఇన్నోవాళ్ళు వచ్చి ఇలా ఇద్దామనుకున్నారు అంగం బస్ స్టాండ్ సర్కిల్లా ఓ పెద్ద వైన్స్ ఉంది పదిగా అనే వైన్స్ బంద్ అయ్యి ఎక్కడోల్ అక్కడ పోతారుగా దీన్ని దినామ అబ్జర్వేషన్ లో పెట్టిన కొందరు గుర్తుపట్టని దొంగలు ఈ వైన్స్ ల జొరవడ్డరు ఒయ్యేది ఓహంగానే సొట్లు శోధిస్తుంటే ఆయన తు వాచ్ మ్యాన్ కంట్ల పడ్డారు అంతే కాదు వైన్స్ కౌంటర్ లా ఓ ఐదున్నర లక్షల రూపాయలు కూడా ఉన్నాయట మామూలుగా అయితే కౌంటర్ ల ఎవరు పైసలు పెట్టి ఓరు కానీ మరి ఏమైందో ఏమో గానీ వీళ్ళైతే ఐదున్నర లచ్చలు పెట్టిపోయిన్రట అట్లా పెట్టంగానే చూసినోళ్ళు ఎవరైనా దొంగతనానికి వచ్చిన్రో లేక మనం అనుకున్నట్లుగానే బీర్ బరండి కోసం వచ్చిన్రో తెలియదు గాని వాచ్మన్ తెలివితోని ఎవర్రా అని కూతయ్యంగానే ఒక్కొక్కని పానం ఓరి దేవుడా దొరికిపోతటే ఉన్నాంగారా ఇర్చిబెట్టి ఓతనేమో వచ్చిన పని ఫెయిల్ అయితదనే రంది ఓకపోతనేమో ఆ వాచ్మెన్ ఇరికిస్తట్టే ఉండనుకొని ఏడియాడ వదిలేసి అమా అంతం బయటపడ్డారట అప్పటికే అలర్టులున్న ఇన్నోవా ఎక్కి ఎవరు కంట్ల పడకుండా జెక్కేసిండ్రట వాచ్మెన్ చేసిన ధైర్యానికి మెచ్చుకున్న వైన్ సోనర్లు ఆ అమ్మయ్య అని ఊపిరి పిలుసుకున్నారు ఎంబటే పోలీసు వాళ్ళని దొంగతనానికి వచ్చిన వాళ్ళని దొరకబట్టాలే సార్ అని రిక్వెస్ట్ చేసిండ్రు ఈ క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపిన పోలీసు దొంగలను పట్టుకునే తండ్రి కూతిప్పల పడుతుండట ఎట్లుంది దొంగ గమ్మతుందిలే ఓ పవన్ సారు ఏంది జనసేన అంటే ఆంగిల్ జింపుకొని గుండి ఎగరేసే జన సైనికులను ముంచుతావా ఏంది అని అంటున్నారు అధికారం కావాలి అంటివి టికెట్లు కాడ ఎనకబడివి సీట్ల కాడ చిన్న పోతివి ఇగో ఇప్పుడున్న ఆఫీస్ లో కూడా తాళమేసి టూలెట్ బోర్డులు బోర్డు ఇట్లా అయితే ఎట్లా సారు ఇక మీ వాళ్ళకు ఏం చెప్తావో చెప్పు పాపం పవన్ సార్ ఆరాటం ఎక్కువ ఆశ తక్కువ పోరాటం ఎక్కువ టికెట్ల కాడ పోరు తక్కువ కుర్షి మీద ప్రేమ ఎక్కువ కానీ కుదార్తంగా కూసుంటే ఎట్లయితది దాసి దాసి దయాల పాలు చేసినట్లు ఇన్నొద్దులు సీఎం నైతా గద్దెనెక్కుతా అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి ఆయన ఇప్పుడు బాబు చేతి బందీ అయిందని వాళ్ళ దాంట్లో ఆలే అనుకుంటురట ఎలక్షన్ల తర్వాత అసలు జనసేన పార్టీ ఉండుడే నమ్మకం తక్కువ అని ఒక్క తీర బాధపడుతురట అగో గంతగనం బాధెందుకు అని అంటారా ఏముంది సార్ బిఛానా ఎత్తేస్తూ బీజమేసి కూసుండట జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం నుండే మాధవధారలు ఉంది ఇప్పటిదాకా అందులోనే కార్యకలాపాలు జరిపిండ్రు రు కేడర్ కూలి లీడర్ ఆఫీస్ నట అసొంట ఆయుము ఆఫీస్ కు టూలెట్ బోర్డు పడ్డదట అంటే సారా ఆఫీస్ ను ఎత్తేసినట్లే కదా ఆఫీస్ కూడా లేని పార్టీకి మామూలు లీడర్లను చేస్తా భగవంత అని పాపం నెత్తినోరు బాధకుంటురట జన సైనికులు ఏదో వాన కాలంలో వాన వచ్చినట్లు ఎలక్షన్లు ఉన్నదాకా సపోర్ట్ చేసి ఎలక్షన్ అయిపోగానే సరుకు సామాన్ సదురుకొని పోయేటట్లే ఉండు సారు అని గుసగుసలు పెట్టుకుంటురట పాపం శిలక ఏ తోడు లేక ఏటే పమ్మ ఒంటరి నడక అనే పాట వేసుకోసారు మస్తు సెట్ అయితీ అని ఎక్కిరిస్తురట ఇంతకీ సార్ ఏం చేస్తాడో ఏమో బీజేపీని చూస్తే ప్రకాష్ రాజ్ సార్ కు అస్సలు వార్తలేదు ఎందుకో మరి ఆ పార్టీ లీడర్లు ఎవరు మాట్లాడినా దానికి కౌంటర్ వేస్తుండు ఇగో ఇప్పుడు పిఎం మోడీ సార్ మీద మళ్ళీ సెటైర్ వేసిండు మోడీ తోటి కడమ బీజేపీ లీడర్లందర్నీ ఫోర్ ట్వంటీలు అని పెద్ద మాట అన్నాడు ప్రజాస్వామ్యంలో ఒకటే పార్టీకి నాలుగు వందల సీట్లు ఎట్లొస్తాయో చెప్పాలన్న ప్రకాష్ రాజ్ మాటలు కొత్త చర్చ పెడుతున్నాయి ఇప్పుడు మోడీ మోడీసారి ఏమన్నాడు జగిత్యాల సభల నాలుగు వందల సీట్లు గెలుచుకొని సెంట్రల్ల మల్ల మేమే పవర్లకోస్తాం చూడుండ్రి అని చెప్పిండు కదా ఒక్క జగిత్యాల కాదు ఆయన ఏడి కోతే ఆడగిదే ముచ్చట చెప్తుండు కడమ లీడర్లు కూడా గిట్లనే చెప్పుకుంటవో ఈ క్యాడర్ ను హుషార చేస్తుండ్రు అయితే సినిమాల నటుడు ప్రకాశ్ రాజ్ సారు ఎందుకో గాని ఈ నాలుగు వందల సీట్లు వస్తాయనే ముచ్చట మీద గట్టిగా వేసుకుంటుండు బీజేపో మోసాలు చేసేటోలేనట అందుకే వాళ్ళను ఫోర్ ట్వంటీ గాళ్ళు అంటారు అని చెప్పవట్టే అసొంటి ఫోర్ ట్వంటీలకు నాలుగు వందల సీట్లు వస్తాయంటే ఎట్ల నమ్ముతాం అని క్వశ్చన్ చేసిండు అసలు సింగిల్ పార్టీకి నాలుగు వందల సీట్లు ఎట్లొస్తాయో చెప్పాలని పట్టుబడ్డాడు మాకు అన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పుకున్నాడు ఒక అహంకారం అని ఫైర్ అయిండు ఇక ప్రకాష్ రాజ్ కామెంట్లు సోషల్ మీడియాలో బయట పెద్ద చర్చకే దారితీసినాయి ప్రజాస్వామ్యంలా ప్రజలు ఓట్లేస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది అంతేగాని మా పార్టీకే వేస్తారు చూడుండ్రి జనాలు అని అంటే ఎట్లా అని క్వశ్చన్ చేస్తుండ్రు జనాలు ఫలానా సీట్లు వస్తాయి మాకు అనేది ఏ పార్టీకైనా తెలుస్తుందా ఇది అహంకారం కాకపోతే ఇంకేంది అని కామెంటింగ్ చేస్తుండ్రు ప్రకాష్ రాజ్ కుమార్ మద్దతు చూడాలి మరి ఈ సీట్ల పంచాది ఏడు దాకా పోయి ఎట్లా మలుపు తిరుగుతు నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెని ముచ్చట్లతో మళ్ళగలుద్దాం అప్పటిదాకా చూస్తేనే ఉండ్రీ మన మైక్ టీవీ ముచ్చట్లు